కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ మొదలు పెట్టినాక ఎట్లా చేయాలి మొక్కలు నాటే కార్యక్రమంలో ఎట్లా చేయాలని ఒక ఆలోచన రానప్పుడు వీరికి నర్సిరెడ్డి గారి గురించి నాకు కలిసి పనిచేసే సందర్భం లేదు కానీ వారి గురించి సొసైటీకి పనిచేస్తున్నారు ఒక సోషల్ వర్క్ చేస్తున్నారనే విషయం తెలిసి వారికి ఫోన్ చేసి ఇట్లా ఆర్గనైజేషన్ పెట్టడం మొక్కలు పెట్టాలనుకుంటున్నాం ఎట్లా చేయాలో మాకు అర్థమవుతలేదు మీరు గైడ్ చేయాలి అని అంటే దాని నుండి మీరు నాగసాగరంలో మీటర్ వెళ్ళి మన వెళ్ళే మాత్రం అని అక్కడ అందరు స్కూళ్ళలో వెళ్ళి మేము పనిచేస్తుంటాము మీరు కూడా దాన్ని అట్లా పోయి మొక్కలను పిల్లలు మరి వెళ్ళి మొక్కలు నాటుతాము అని చెప్పి ఈ వారి ద్వారానే ఈ వందే మాత్రం రవీంద్ర ఫౌండర్ ఇక్కడ వచ్చారు వారు స్థాపించిన వందే మాత్రం ఫౌండేషన్ మాధవ్ వీళ్ళంతా కలిసి మన ఈ కార్యక్రమాన్ని ఆ 2 సంవత్సరాలు మొదటి 2 సంవత్సరాలు ఈ రెండు ఆర్గనైజేషన్ కలిపిన మొదటి మన నర్సిరెడ్డి గారిది ఆ తర్వాత 2 సంవత్సరాలు మొదటి 2 సంవత్సరాలు ఈ పాఠశాల కార్యక్రమం మొత్తం వారి బిల్లాల మీద ఎత్తుకొని ప్రతి స్కూల్కి ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు మోటివేషన్ ఇవ్వాలి ఎవరు వెళ్ళాలి ఏ స్కూల్కి వెళ్ళాలి ఎన్ని మొక్కలు తీసుకెళ్ళాలి ఆ కార్యక్రమాన్ని వారు మొత్తం మోసి అక్కడ చేయటం జరిగింది. ఇప్పుడు నిజానికి చెప్పాలంటే ఈ వందే మాత్రం ఉన్న ఒక్కొక్కరు వాళ్ళ జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు. రవీంద్ర మొత్తం త్యాగం చేసి ఉన్న అన్ని అమ్ముకొని సేవకు అంకితమై వాళ్ళు ప్రభుత్వ బడులను విద్యకు ప్రాణం పోయాలనే ఉద్దేశంతో వారు పనిచేయటం జరుగుతుంది. వారందరూ మా వారిని చూసి మాతో వారందరూ ఎంతో మంది అందరూ కలిసి పనిచేస్తున్నారు. అయితే ఒక మంచి పని గురించి మాట్లాడుకున్న వాళ్ళు ఎన్నో విషయాల దగ్గర అన్ని రకరకాల అభ్యర్థులు రేడియోలు వస్తున్నాం పేపర్లు వస్తుంటాము బాగలేని వాళ్ళు బట్టి విషయాల మీద చర్చ ఎక్కువ జరుగుతుంటుంది. ఏదో వస్తుంది డ్రగ్స్ అంటే ఒక 10 రోజులు చర్చ జరుగుతుంటుంది ఇంకేదో వస్తుంది ఒక 10 రోజులు చర్చ జరుగుతుంది. అరే ఒక మంచి చేసే దాని గురించి చర్చ జరగడు ఇటువంటి వాటి మీద చర్చ జరుగుతుంది అన్న ఉద్దేశంతో నర్సింహ గారిని ఒక మన మధ్యనే ఉన్న ఒక సింపుల్ గా సాధారణ వ్యక్తిగా ఉండి ఏమి ఆశించకుండా తన పరిశ్రమను ఖర్చు పెట్టుకుంటూ పెట్రోల్ వేసుకొని బడులు బడికి రైతులకు సేవ చేసుకుంటూ వచ్చిన మనిషిని ఒక గుర్తించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ రవీంద్ర గారు మాధవ్ గారు ఎన్నో సార్లు ఒక 3-4 సార్లు సందర్భం చర్చించడం జరిగింది. ఎప్పుడు మనం అనుకోకుండా ఇక్కడ వాళ్ళ అబ్బాయిలు వాళ్ళిద్దరు రావటం ఆ నిర్ణయం తీసుకోవటం అతి తక్కువ టైంలో మాధవ్ మాధవ్ గారు పనిపాటు చేస్తే అది తెలిసిపోయిందిగా ఉంటుంది. అట్లా మాధవ్ దాన్ని అనుకొని ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా నిర్వహిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఎన్నో విషయాలు ఏదేదో మాట్లాడుకుంటాం ఒక మంచి చేసిన మంచి గురించి మాట్లాడుకోకపోతే మరి ఇంకా ఏదో బాగాలేని విషయాల గురించి మాట్లాడటం మనకు వచ్చేది ఏముంటుంది. ఒక మంచి జరిగినప్పుడు ఎవరైనా మంచి చేస్తున్న వాళ్ళని మనం అభినందించటం వారి గురించి మాట్లాడటం మంచి చేసే వారిని మాట్లాడటం కొంతమందికి స్ఫూర్తి వస్తాయన్న ఉద్దేశంతో వారిని వారిని నర్సిరెడ్డి గారిని వాళ్ళు అభినందిస్తూ వాళ్ళందరికీ నేను వారిని నమస్కారం చేస్తూ ఈ రోజు ప్రజలు అందరూ ఇక్కడికి రావటం జరిగింది. ఈ కార్యక్రమం చేస్తున్నందుకు అందరికీ నేను అభినందిస్తూ నమస్కారం తెలియజేస్తాను.